ఒకవేళ అంతకంటే మీరు నాకు అంతకంటే దాన్ని నిజం చేయడానికి కూడా వెనకాడు మనుషులు కాదు. నా లైఫ్ లో నాకు నేను ఊహించిన జీవితం ఇది, ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇది. అన్నగారు ఏ స్ఫూర్తితో అయితే నాకు ఇంత చేసిన ఈ తెలుగు జాతికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక లక్ష్యంతో వచ్చినటువంటి ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడిచేటటువంటి వ్యక్తిని నేను. నేనేనాడు ఏ రాజకీయ పార్టీల దగ్గర ఒక రూపాయి తీసుకున్నవాడిని కాదు, రూపాయి కోసం పరిగెట్టేవాడిని కాదు. పూయొద్దు, పూస్తే పూర్తిగా పూసుకుంటా అలాంటి నా కొడుకుని నేను. మరి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఎన్ని సంస్కరణలు, ఎన్ని పథకాలు, నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొచ్చాడు ఆయన. ఆడవాళ్ళకి ఆస్తులు సమాన హక్కు అన్నాడు మహానుభావుడు. మరి ఈరోజు చాలామందికి తెలియదు ఆ విషయం, చాలా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. కాకపోతే రామారావు గారు చేశారని చెప్పుకోవటమే తప్పితే తెలియదు. ఆడవాళ్ళకి నిజంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించే చట్టం చేసినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశం. అలాగే మండల వ్యవస్థ, మండల వ్యవస్థనే మనం ఇప్పుడు ఇంతకుముందు అధికారాన్ని ఏం లేదు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా అధికారాన్ని గ్రామాలకు దగ్గరగా తీసుకొచ్చి ప్రజలకు చేరువుగా అధికారులు దగ్గర ఉండేటట్టు చేసినటువంటి ఒక గొప్ప దార్శనికులు అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే విద్య, వైద్యం, ఇళ్ళు ఒకటా రెండా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో పథకాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు తెలుగు జాతిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఎంతమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు, మేము ఏం చేసాము ఏం చేసామని చెప్పుకుంటుంటారు, కానీ తెలుగు జాతికి ఒక ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇక మళ్ళీ ఎవరికి కూడా చరిత్రలో మేము తెలుగు జాతి నాది ముద్రని చెప్పుకోవడానికి వీలు లేకుండా, ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ మహానుభావుడు చేసినటువంటి